విద్యుత్ శాఖ సిబ్బంది నిర్లక్ష్యం వల్ల మరో అమాయకుని పరిస్థితి విషమంగా మారింది. వివరాల మేరకు చిల్లకూరు హరిజనవాడకు సంబంధించిన ట్రాన్స్ఫార్మర్ బుధవారం రాత్రి కాలిపోయింది. రాత్రంతా కరెంట్ రాకపోవడంతో గురువారం ఉదయం స్థానికులు లైన్ మ్యాన్ కి ఫోన్ చేసి విషయం చెప్పారు. దీంతో అతను వేరే అబ్బాయిని పంపిస్తానని చెప్పి అతని దగ్గర రోజు కూలికి పనిచేసే చిల్లకూరు హరిజన వాడకు చెందిన మస్తాన్ ను పంపించాడు. కనీసం ఎల్సీ కూడా తీసుకోకుండా స్తంభం ఎక్కించారు. పక్కనే ఉన్న మరో లైన్ కి కరెంట్ సప్లై ఉందని తెలియని అతను వైర్లు బిగిస్తుండగా పైన ఉన్న 11 కేవీ వైరు అతని తలకు తగలడంతో పెద్ద శబ్దంతో మంటలొచ్చి కరెంట్ షాక్ తో వెంటనే కింద పడిపోయాడు. అతని ఆటోలో గూడూరులోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ కి తీసుకెళ్లారు. అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా స్థానికులు అంటున్నారు. లైన్ మ్యాన్ ఇస్తాడు డబ్బులా? వాడికేదో డబ్బులు ఇచ్చి 300 రూపాయలు ఏదో బతుకుతున్నాడు. వాడి పరిస్థితి ఏంది? వాళ్ళ అమ్మ నాయన ఎట్ట బతకాలా? ఈ లైన్ మ్యాన్ ఇంత జీతాలు తీసుకుంటే ఏం చేస్తున్నాడు? ఈ అవినీతి లైన్ మ్యాన్ తొలగించండి బాబు. మీకు నమస్కారం.